క్షేత్రమితి చాలా బాగుంటుందండి క్షేత్రమితి ముఖ్య భావనలు అయితే క్షేత్రమితి అంటే ఏంటి సార్ మనకి గణిత శాస్త్రములోని సో ద్విపరిమాణ మరియు త్రిపరిమాణ పటాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్షేత్రమితి అంటారు అంటే ద్విపరిమాణ మరియు త్రిపరిమాణ యొక్క పటాల యొక్క వైశాల్యాలు అవ్వచ్చు లేదంటే చుట్టుకొలతలు అవ్వచ్చు లేదంటే ఘన పరిమాణాలు అవ్వచ్చు వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనే అంటాం సో క్షేత్రమితి అంటాం ఈ క్షేత్రమితిలో ముందు మనం నేర్చుకోవాల్సింది ద్విపరిమాణ అంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ నేర్చుకోవాలన్నమాట సో అంటే ఒక త్రిభుజం తీసుకుంటే ఇది ద్విపరిమాణం ఎందుకంటే దీనికి ఎక్స్ అక్షం మరియు వై అక్షం ఉంటుంది సో దీని యొక్క వైశాల్యం కట్టాలి వైశాల్యం అంటే ఏ సో దీనికి ఒక ఎత్తు ఉంటుంది హెచ్ దీని యొక్క భూమి ఉంటుంది బి సో అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇది మనకి ఏ త్రిభుజం యొక్క వైశాల్యం అయినా సరే సూత్రం సో త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు మరి దీనికి చుట్టుకొలత కూడా ఉంటుంది చుట్టుకొలత అంటే ఏంటి సార్ వైశాల్యం అంటే ఏంటి సార్ ఒక త్రిభుజం చుట్టూ ఉండేదాన్ని చుట్టుకొలత అంటారు అంటే ఒక త్రిభుజం యొక్క భుజాల మొత్తాన్ని ఒక త్రిభుజం యొక్క భుజాల మొత్తాన్ని ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటారు అంటే ఇప్పుడు చుట్టుకొలతను పెరిమీటర్ అంటారు కనుక పీతో సూచిస్తారు కనుక ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇది త్రిభుజం యొక్క చుట్టుకొలత అయితే వైశాల్యం అంటే ఒక త్రిభుజం ఆక్రమించిన ప్రదేశాన్ని ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అంటారు ఒక త్రిభుజం ఆక్రమించే ప్రదేశాన్ని ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అంటారు అది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అయితే ఇంకా మనం నేర్చుకోవాల్సింది సమబాహు త్రిభుజ వైశాల్యం మూడు భుజాలు సమానంగా ఉంటాయి మూడు కోణాలు సమానంగా ఉంటాయి సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఏంటంటే రూ త్రీ బై టూ ఇంటూ ఏ స్క్వేర్ రూ త్రీ బై టూ ఇంటూ ఏ స్క్వేర్ మరి దాని యొక్క చుట్టుకొలత ఏంటంటే ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏ అవుతుంది ఇది కూడా ఏ అవుతుంది కనుక త్రీ ఏ అవుతుంది ఏమవుతుంది త్రీ ఏ మరి దాని చుట్టుకొలత అయిపోయింది త్రీ ఏ దాని యొక్క ఎత్తు ఇక్కడ స్పెషల్గా ఉంటుంది రూ త్రీ బై టూ ఇంటూ ఏ దాని యొక్క ఎత్తు ఏంటి రూ త్రీ బై టూ ఇంటూ ఏ సో ఈ విధంగా మనం త్రిభుజం యొక్క గురించి మనం నేర్చుకున్నాం అయితే ఇప్పుడు చతుర్భుజాల గురించి నేర్చుకోవాలి సో చతుర్భుజాలు ఏంటంటే మనకి ఫస్ట్ ఒక చతుర్భుజం గురించి నేర్చుకుందాం ఇది కర్ణము ఇది ఒక ఎత్తు హెచ్ వన్ ఇది ఇంకొక ఎత్తు హెచ్ టూ ఇది కర్ణము డి అయితే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇప్పుడు ఈ చతుర్భుజం అనేది మనకి నాలుగు రకాలుగా విభజిస్తుంది ఒకటి మనకి సమాంతర చతుర్భుజము ఇంకోటి మనకి దీర్ఘ చతురస్రము ఇంకోటి మనకి సమలంబ చతుర్భుజము ఇంకోటి మనకి ఐదు మొత్తం సో ఇంకోటి మనకి చతురస్రము ఇంకోటి మనకి రాంబస్ ఇప్పుడు ఈ ఐదు పటాల యొక్క వైశాల్యాన్ని మనం తెలుసుకోవాలి సో మనకి సమాంతర చతుర్భుజం యొక్క భూమి అనేది బి అనుకుంటే దాని యొక్క ఎత్తు అనేది హెచ్ అనుకుంటే దీని యొక్క వైశాల్యం ఎల్ మనకి బి ఇంటూ హెచ్ అవుతుంది భూమి ఇంటూ ఎత్తు దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది ఎల్ అనుకుంటే వెడల్పు అనేది బి అనుకుంటే అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం నుంచి ఎల్ ఇంటూ బి అవుతుంది సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు అనేది ఏ మరియు బి అనుకుంటే వీటి మధ్య దూరము హెచ్ అయితే మనకి సో వైశాల్యం ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంకా చతురస్రం యొక్క భుజం ఏ అనుకుంటే అప్పుడు మనకి వైశాల్యం భుజం ఇంటూ భుజం అంటే ఏ స్క్వేర్ అవుతుంది ఇక మనకి రాంబస్ యొక్క కర్ణాలు మనం డి వన్ డి టూ అనుకుంటే అప్పుడు దీని యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది ఇంకా పోతే వీటి యొక్క చుట్టుకొలతలు చూస్తే మనకి సో ఈ సమాంతర చతుర్భుజం యొక్క భుజాల మొత్తము ఈ యొక్క చుట్టుకొలత అవుతుంది ఇది పొడవు ఇంటూ వెడల్పు కనుక దీన్ని మనకి రాసుకోవచ్చు టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాసుకోవచ్చు సో ఇది కూడా ఏంటంటే సమాంతర భుజాల పొడవుల మొత్తం మరియు అసమాంతర భుజాల పొడవుల మొత్తం అన్నీ కలిపి మనకి ఈ సమలంబ చతుర్భుజం యొక్క చుట్టుకొలత వస్తుంది ఇకపోతే మనకి చతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటంటే పిఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇక్కడ కూడా పిఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎందుకంటే ఇక్కడ అన్ని భుజాలు సమానం అక్కడ కూడా అన్ని భుజాలు సమానం సో ఈ విధంగా మనం టూ డైమెన్షన్ యొక్క ఫిగర్స్ యొక్క వైశాల్యాలు మరియు చుట్టుకొలతలను నేర్చుకున్నాం అదేవిధంగా చతురస్రం మనం నేర్చుకున్నాం అదేవిధంగా వృత్తం తీసుకుంటే దీని యొక్క వైశాల్యం మనకి పయాస్కర్ అని నేర్చుకున్నాం అదేవిధంగా సో దీని యొక్క చుట్టుకొలత టూ పైఆర్ దీని యొక్క చుట్టుకొలత టూ పైఆర్ అది కూడా మనం నేర్చుకున్నాం ఇకపోతే మనం ఇప్పుడు త్రీడీకి వెళ్దాం త్రీడీ అంటే త్రీ డైమెన్షనల్ ఫిగర్స్
అంటే త్రిపరిమాణ పటాలు. త్రిపరిమాణ పటాలు సో త్రిపరిమాణ పటాలు 3D ఏవైతే పొడవు వెడల్పు ఎత్తులు కలిగి ఉంటాయో దాన్ని మనం త్రిపరిమాణ పటాలు అంటాము. ఏవైతే పొడవు వెడల్పు ఎత్తులు కలిగి ఉంటాయో వాటిని మనం ఏమంటాం? త్రిపరిమాణ పటాలు అంటాం. అయితే ఇప్పుడు ఈ త్రిపరిమాణ పటాల్లో మొదటగా మనం నేర్చుకోవాల్సింది పట్టకము. ఏంటి పట్టకము? ఈ పట్టకము యొక్క సూత్రం వస్తే మీకు ఈ క్షేత్రమితిలోనే అన్ని సూత్రాలు వచ్చేస్తాయి. పట్టకం యొక్క సూత్రం వస్తే మీకు క్షేత్రమితిలో అన్నీ వస్తాయి. పట్టకం అంటే ఏంటి సార్? ఏదైతే త్రిపరిమాణ పటము, సో భూమి మరియు ఎత్తులు, భూమి మరియు దాని అంటే పై భూమి మరియు పైభాగం రెండు కూడా ఒకే బహుభుజిని కలిగి ఉండి వాడి యొక్క ప్రక్కతలాలు, వాడి యొక్క ప్రక్కతలాలు అనేవి ఏదైనా ఒక సమాంతర చతుర్భుజం అయినట్లయితే దాన్ని మనం ఒక పట్టకం అంటాం. పట్టకం అంటే ఏంటి? ఒక త్రిపరిమాణ పటం, ఒక త్రిపరిమాణ పటము భూమి మరియు పైభాగాలు ఒకే బహుభుజిని కలిగి ఉండి వాడి యొక్క పక్కతలాలు, వాడి యొక్క ప్రక్కతలాలు సమాంతర చతుర్భుజాన్ని కలిగి ఉండే దాన్ని మనం పట్టకం అంటాం. ఉదాహరణకి చూడండి, నేను పైన కింద అంటే భూమి మరియు పైన పైభాగం, భూమి మరియు పైభాగం రెండు కూడా నేను త్రిభుజం తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని ఇలా కలుపుతున్నాను. ఇది త్రిభుజాకార పట్టకం. ఇదేంటి? త్రిభుజాకార పట్టకం. ఇప్పుడు నేను ఒక చతురస్రం తీసుకుంటున్నాను. చతురస్రాకార పట్టకం, చతురస్రాకార పట్టకం. నేను పంచభుజి తీసుకుంటున్నాను. పంచభుజాకార పట్టకం, పంచభుజాకార పట్టకం అంటే అర్థం ఏంటి? భూమి మరియు పైభాగాలు ఒకే బహుభుజిని కలిగి ఉన్నాయి, వాటి యొక్క ప్రక్కతలాలు సమాంతర చతుర్భుజాన్ని కలిగి ఉన్నాయి. అటువంటి వాటిని మనం పట్టకాలు అంటాం. ఇక్కడ భూమికి ఏవైతే మనం పేరు పెడతాం అదే ఆ పట్టకం యొక్క పేరు వస్తుంది. ఇక్కడ భూమి మనం ఏదైతే తీసుకున్నామో పట్టకం పేరు కూడా అవుతుంది. ఇక్కడ భూమి నేను త్రిభుజం తీసుకున్నాను కనుక ఇది త్రిభుజాకార పట్టకం అయింది. ఇక్కడ భూమి నేను చతురస్రం తీసుకున్నాను కనుక చతురస్రాకార పట్టకం అయింది. ఇక్కడ భూమి నేను పంచభుజ తీసుకున్నాను కనుక పంచభుజాకార పట్టకం అయిందన్నమాట. ఇప్పుడు దీనికి క్రమ పట్టకం ఉంటుంది. క్రమ పట్టకం అంటే ఇప్పుడు నేను ఏంటంటే అన్నీ కూడా సైడ్గా రాశాను. అదే నేను స్ట్రైట్గా రాశాను అనుకోండి, స్ట్రైట్గా ఒక పటాన్ని గీసాను అనుకోండి, అప్పుడు ఇది క్రమ పట్టకం అవుతుంది. సో ఉదాహరణకి చూడండి, చూడండి ఇప్పుడు నేను స్ట్రైట్గా గీస్తున్నాను, ఇది మనకి క్రమ పట్టకం అన్నమాట. అయితే ప్రతి పట్టకానికి మనకి ప్రక్కతల వైశాల్యం ఉంటాయి, ప్రక్కతల వైశాల్యాలు ఉంటాయి, సంపూర్ణతల వైశాల్యాలు ఉంటాయి, అదేవిధంగా ఘన పరిమాణాలు ఉంటాయి. సో ఏంటో ఒకసారి అవి చూద్దాం. ప్రక్కతల వైశాల్యం అంటే ప్రక్కన ఉండే తలాల వైశాల్యాన్ని ప్రక్కతల వైశాల్యం అంటారు. ఒక త్రిపరిమాణ పటం యొక్క ప్రక్కన ఉండే వైశాల్యాలు, ప్రక్కతలాలో ఉండే వైశాల్యాలు మొత్తం ఆ త్రిపరిమాణం యొక్క ప్రక్కతల వైశాల్యం అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం అంటే ఆ పట్టకం యొక్క మొత్తం వైశాల్యాన్ని సంపూర్ణతల వైశాల్యం అంటారు. ఘనపరిమాణం ఒక వస్తువు ఆక్రమించే గరిష్ట ఘనపరిమాణాన్ని, ఒక వస్తువు ఆక్రమించే గరిష్ట సామర్థ్యాన్ని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అంటారు. ఒక వస్తువు యొక్క ఆక్రమించే గరిష్ట సామర్థ్యాన్ని, ఆ వస్తువుకి ఎంత సామర్థ్యం ఉంది ఏదైనా తీసుకోవడానికి, సో దాన్ని మనం ఘనపరిమాణం అంటాం. అయితే ఇప్పుడు ఈ పట్టకం యొక్క ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం ఈ మూడు సూత్రాలు వస్తే మీకు క్షేత్రమితిలోనే అన్ని సూత్రాలు వచ్చేసినట్టే. సో ముఖ్యంగా ఈ మూడు సూత్రాలు వస్తే చాలు క్షేత్రమితిలో మీకు మొత్తం అన్ని సూత్రాలు వచ్చినట్టే లెక్కమాట. సో ఆ మూడు సూత్రాలు ఎలా రాబట్టాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక త్రిభుజం ఉంది, మనకి ఒక గాజు ఉంటాయి కదా, వృత్తాకారంలో గాజు కాకుండా త్రిభుజాకారంలో ఒక గాజు తీసుకుందాం, ఓకేనా? సో అంటే మనకి చేతికి వేసుకున్న గాజు అది సర్కిల్ అన్నమాట, వృత్తాకారం. అలా కాకుండా త్రిభుజాకారంలో గాజు తీసుకుందాం. మళ్ళీ అలాంటిది ఇంకోటి పెడదాం దాని మీద, మళ్ళీ అలాంటిది ఇంకోటి పెడదాం దాని మీద, మళ్ళీ అలాంటిది ఇంకోటి పెడదాం. అలాగ మనం ఇంత హైట్ వరకు వచ్చింది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఖాళీ ఉంటుంది, చుట్టూ మీకు ఏంటంటే గాజులు ఉంటాయి, అంటే ప్రక్కతల వైశాల్యాలు వచ్చాయి. మీకేం వచ్చాయి? ప్రక్కతల వైశాల్యాలు. ఎలా వచ్చింది ప్రక్కతల వైశాల్యం? ముందు ఏం తీసుకున్నారు మీరు? చుట్టుకొలత తీసుకున్నారు. ఏదైతే మీరు తీసుకున్నారో దాని చుట్టుకొలత తీసుకున్నారు, ఎంతవరకు? కొంత ఎత్తు వరకు పెంచారు.
అంటే చుట్టుకొలత ఇంటి ఎత్తు, భూమి యొక్క చుట్టుకొలత మీరు ఏదైతే భూమి తీసుకున్నారో ఆ భూమి యొక్క చుట్టుకొలత ఇంటి ఎత్తు చేస్తే మీకు ప్రకృతల వైశాల్యం వచ్చేస్తుంది అన్నమాట. ప్రకృతల వైశాల్యం వచ్చేస్తుంది. మరి సంపూర్ణతల వైశాల్యం ఎలా వస్తుంది సార్? ఈ బొమ్మకి సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ వైశాల్యం ఈ వైశాల్యం తీసుకుని, ఎందుకంటే ప్రకృతల వైశాల్యం వస్తుంది మనకి, గాజు 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 అలా చేస్తాం ప్రకృతల వైశాల్యం వస్తుంది. మనకి సంపూర్ణతల వైశాల్యం కావాలంటే పైది కిందది, పైన కిందన ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వైశాల్యాలు కలిపితే చాలు. కనుక సంపూర్ణతల వైశాల్యం రావాలంటే ప్రకృతల వైశాల్యానికి మనం ఏం చేయాలి, రెండు వైశాల్యాలు కలపాలి. ఆ రెండు ఏంటి, భూమి ఎత్తు. సో అంటే పైన కింద ఉన్న వైశాల్యం కలుపుతాం అంటే భూ రెండు ఇంటూ భూ వైశాల్యం, రెండు ఇంటూ భూ వైశాల్యం, భూమి ఏది ఉంటే దాని యొక్క వైశాల్యం అంటే ఈ పైది కింద చేస్తే మనకి సంపూర్ణ వైశాల్యం వస్తుంది. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఘనపరిమాణం. ఘనపరిమాణం ఎలా వస్తుంది? సో ఇప్పుడు మీకు ఒక అట్ట ముక్కని ఒక త్రిభుజాకారంలో కట్టేసి ఇక్కడ పెట్టండి, కట్ చేసి మళ్ళీ ఇంకొక త్రిభుజాన్ని కట్ చేసి మళ్ళీ దానిపై పెట్టండి, మళ్ళీ ఇంకొక త్రిభుజాకార అట్టని పెట్టండి, మళ్ళీ త్రిభుజాకార అట్ట అట్ట అట్ట. సో అలా పెడితే మీకు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మీరు లోపల దాన్ని చూడగలరా? ఏముండదు. అంటే ఏంటి, లోపల ఉన్నదంతా కూడా ఘనపరిమాణం అంతా కూడా మనకి అట్టముక్క అనేది ఆక్రమించింది, అట్టముక్క అనేది ఆక్రమించింది. అంటే మీకు ఏమొచ్చింది, ఘనపరిమాణం వచ్చింది, లోపల ఏమీ లేదు, లోపలంతా కూడా అట్టను ఆక్రమించింది. కనుక మీకు ఒక వస్తువు యొక్క ఘనపరిమాణం వచ్చింది. వస్తువు యొక్క ఘనపరిమాణం ఎలా వచ్చింది, ముందు ఒక త్రిభుజ వైశాల్యాన్ని పెట్టారు, నెక్స్ట్ ఇంకొక త్రిభుజ వైశాల్యం, ఇంకొక త్రిభుజ వైశాల్యం, ఇంకొక త్రిభుజ వైశాల్యం, అలాగా కొంత ఎత్తు వరకు మీరు త్రిభుజ వైశాల్యాన్ని పెట్టారు కనుక సో మీకు ఘనపరిమాణం వచ్చింది. అంటే ఏం చేశారు, భూ వైశాల్యాన్ని కొంత ఎత్తు వరకు పెంచారు. అంటే అర్థం ఏంటి, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మీకు క్షేత్రమితిలోని అన్ని సూత్రాలు నేను ఈజీగా మీకు గుర్తు చేసే విధంగా చేస్తాను. సో ప్రకృతి వైశాల్యం అంటే భూ పరిమాణం ఇంటూ ఎత్తు, లేదంటే భూ చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రకృతల వైశాల్యం ప్లస్ రెండు ఇంటూ భూ వైశాల్యం. మరి సంపూర్ణతల మనకి ఘనపరిమాణం అంటే ఏంటంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకొని ఇంకా దీంట్లో మనకి ఏంటంటే భుజాలు ఎన్ని ఉన్నాయి, ఒక పట్టకం యొక్క భుజాలు ఎన్ని, ఒక పట్టకం యొక్క తలాలు ఎన్ని, ఒక పట్టకం యొక్క తలాలు ఎన్ని, ఒక పట్టకం యొక్క శీర్షాలు ఎన్ని అని అడుగుతామంట. గుర్తుపెట్టుకొని మనకి భుజాలు కావాలంటే భూమి యొక్క భుజాలని ఇంటూ మూడు చేస్తే మనకు వస్తుందన్నమాట. ఇక్కడ భూమి ఎన్ని భుజాలు ఉన్నాయి, మూడు. కనుక మూడు మూడు ఎంత, తొమ్మిది. నాలుగు తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి, ఇక్కడ మనకి నాలుగు మూడు పన్నెండు వస్తాయన్నమాట. అంటే దీనికి పన్నెండు వస్తాయి భుజాలు, ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు, అలా భూభుజాలని మూడు ఇంటూ మూడు చేస్తే మనకు వచ్చేదే ఆ పట్టకం యొక్క భుజాల సంఖ్య. తలాల సంఖ్య భూభుజాల సంఖ్య ప్లస్ రెండు, భూభుజాల సంఖ్య ప్లస్ రెండు. చూడండి ఇక్కడ మనకి భూభుజాలు ఎన్ని ఉన్నాయి, మూడు ప్లస్ రెండు. అంటే ఇప్పుడు లెక్క పెడదాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, సో ఐదు అంట. దీనికి ఒకటి రెండు మొత్తం ఎన్ని, నాలుగు ఉన్నాయి, నాలుగు ప్లస్ రెండు ఆరు. అంటే భూమి భుజాలకు రెండు కలపాలన్నమాట. నెక్స్ట్ శీర్షాలు, శీర్షాలు రావాలంటే భూభుజాల సంఖ్య ఇంటూ రెండు. ఎన్ని ఉన్నాయి భూభుజాలు ఇక్కడ, మూడు, మూడు ఇలా ఆరు. అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, అది మాట. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది దీర్ఘ ఘనము. ఏంటి దీర్ఘ ఘనము, ఏదైతే త్రిపరిమాణ పటము పొడవు వెడల్పు ఎత్తులను కలిగి ఉంటుందో దాన్ని దీర్ఘ ఘనము అంటాము, దాన్ని దీర్ఘ ఘనము అంటాము. దీర్ఘ ఘనానికి పొడవు ఉంటుంది ఎల్, వెడల్పు ఉంటుంది బి, ఎత్తు ఉంటుంది హెచ్. అయితే దీనికి మనం ఇప్పుడు మనం ప్రకృతల వైశాల్యం కట్టాలి, సంపూర్ణతల వైశాల్యం కట్టాలి, ఘనపరిమాణం కట్టాలి. సో ప్రకృతల వైశాల్యం ఎలా వస్తుంది చెప్పాను నేను. ఏం చేయాలి, భూ చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత, భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ఇక్కడ భూ చుట్టుకొలత ఏంటి మనకి, దీర్ఘ భూమి ఏంటి ఇక్కడ దీర్ఘ చతురస్రం. సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి, టూ ఇంటూ ఎల్ ప్లస్ బి, ఇందాలు నేర్చుకున్నాం. భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు, ఎత్తు అంటే ఇక్కడ హెచ్ కనుక టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి. చూడండి వస్తుంది. సో మనకి దీర్ఘ ఘనం యొక్క ప్రకృతి వైశాల్యం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి. మనం బట్టి పెడతాం కానీ అవసరం లేదు, ఇలా నేర్చుకుంటే బట్టి పెట్ట వస్తుంది. టూ ఇంటూ ఎల్ ప్లస్ టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి, టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి, టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అని చదవాల్సిన లేదు, టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి. సో టూ ఇంటూ ఎల్ ప్లస్ బి మధ్యలో హెచ్ వస్తే చాలు అనేది ఈజీగా తెలియాలి. నెక్స్ట్
సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం ఏంటి? దీనికి మళ్ళీ కింద వైశాల్యం పై వైశాల్యం ఆడ్చాలి. సో ఇది 2HL గుణిస్తే 2H x B. ఇంకేం చేయాలి మనకి? LB 2LB. సో 2LB ఇప్పుడు అన్నింటిలో 2 కామన్ ఉంది కనుక 2 కామన్ తెస్తే LB ప్లస్ BH ప్లస్ HL వస్తుంది. సో 2 × LB ప్లస్ BH ప్లస్ HL వస్తుంది. ఇంకా ఘనపరిమాణం. ఘనపరిమాణం ఎలా రావాలి మనకి? భూ వైశాల్యాన్ని ఎత్తుతో గుణించాలి. అదిగా చెప్పాను, భూ వైశాల్యాన్ని ఎత్తుతో గుణిస్తే వస్తుంది. భూ వైశాల్యం ఏంటి? L × B. ఎత్తు ఎంత? ఇక్కడ H. సో LBH. సో LBH. ఈ విధంగా మనకి ఈజీగా వచ్చింది. నెక్స్ట్ మనం ఏంటి? ఘనం. సమఘనం లేదా ఘనం. సో మనకి క్యూబ్ మనం ఆడతాం కదా, ఆ క్యూబ్ అంట. దీని యొక్క అన్ని భుజాలు సమానం. అంటే ఒక దీర్ఘఘనంలోని అన్ని భుజాలు సమానం అయితే దాన్ని సమఘనం అంటాం. ఒక దీర్ఘఘనంలోని అన్ని భుజాలు సమానం అయితే దాన్ని సమఘనం అంటాం. సో ఇప్పుడు దీని యొక్క ప్రకటన వైశాల్యం, ఇందులో అన్నింటిలో హెచ్ బదిలీయే, ఎల్ బదిలీయే, బి బదిలీ, అన్నీ ఏ వేసినట్టు వచ్చేస్తుంది. అదొక మెథడ్. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్, భూమి చుట్టుకొలత ఏంటి? ఎత్తు. భూమి చుట్టుకొలత ఎంత? 4A ఇంటూ ఎత్తు. అంటే ఏ అంట ఏంటి అంటే ఏ స్క్వేర్, 4A² 4A × A, దట్ ఈస్ 4A². సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే దీనికి ఇంకేం కావాలి? ఈ A² యాడ్ చేయాలి. అంటే 2A² యాడ్ చేయాలి. అంటే 6A² అవుతుంది. మరి ఘనపరిమాణం, ఘనపరిమాణం ఏమవుతుంది ఇక్కడ మనకి? భూ వైశాల్యం ఇంటి ఎత్తు. భూ వైశాల్యం అంతా A² ఇంటి ఎత్తు అంతా A² × A³. సో ఇదన్నమాట. సో ఈ విధంగా ఈజీగా 4A² 6A² నెక్స్ట్ A³ అనేది ఈజీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది సో దీర్ఘఘనం, సమఘనం. నెక్స్ట్ నేను బొమ్మ గీస్తాను, మీరు కామెంట్ చేయండి అదేంటి ఆ పేరు. ఎస్ రైట్, వెరీ గుడ్. స్థూపం ఏంటిది? స్థూపం. ఇప్పుడు స్థూపం అంటే ఏంటంటే మనకి భూమి మరియు పై ఎత్తులు వృత్తాలను కలిగి ఉండి మిగిలినంతా కూడా మనకి వక్రతలం కలిగి ఉంటే దాన్ని మనం స్థూపం అంటాం. స్థూపానికి కూడా మనం ప్రకృతి వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, ఘనపరిమాణం ఉంటుంది. సో స్థూపం యొక్క రెండు కేంద్రాలను కలిపితే అది మనకి ఎత్తు అవుతుంది. స్థూపం కేంద్రం మరియు చివరి బిందు కలిపితే మనకి అది వ్యాసార్థం అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రకృతి వైశాల్యం ఎలా వస్తుంది? భూ చుట్టుకొలత ఏంటి? ఎత్తు. ఇక్కడ భూమి ఏంటి? వృత్తము. వృత్తం చుట్టుకొలత ఎంత? 2πr. వృత్తం చుట్టుకొలత ఏంటి? 2πr ఇంటూ హెచ్ కనుక ఇంటూ హెచ్ మరి 2πrh. అంటే స్థూపం యొక్క ప్రకృతల వైశాల్యం 2πrh. మన సంపూర్ణతల వైశాల్యం ఎలా వస్తుంది? ఈ ప్రకృతల వైశాల్యానికి భూ వైశాల్యము మరియు కింద పై వైశాల్యం కలపాలి. భూ వైశాల్యం పై వైశాల్యం ఏమవుతుంది మనకి? ఇక్కడ వృత్తాలు అవుతాయి. వృత్తం అంటే ఏంటి? 2πr² కనుక రెండు కలపాలి కనుక 2πr² ఇందులో πr కామన్ ఉంది కనుక 2πr కామన్ తీస్తే ఏమవుతుంది? πr ప్లస్ r ప్లస్ h. ఇంకా ఘనపరిమాణం. ఘనపరిమాణం కావాలంటే ఏం చేయాలి? భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం ఏంటి? ఇక్కడ πr² ఇంటూ ఎత్తు ఎంత? h. సో πr² h. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ పిరమిడ్. ఒక త్రిపరిమాణ పటము, భూమి అనేది ఏదైనా ఒక బహుభుజి కలిగి ఉండి దాని యొక్క పైభాగం ఒక శీర్షాన్ని కలిగి ఉంటే మరియు ప్రకతలాలు త్రిభుజాలను కలిగి ఉంటే దాన్ని మనం పిరమిడ్ అంటాం. ఒక త్రిపరిమాణ పటము, భూమి ఒక బహుభుజిని కలిగి ఉండి దాని యొక్క పైన ఒక శీర్షాన్ని కలిగి ఉండి ప్రకతలాలు అనేవి త్రిభుజాలను కలిగి ఉంటే వాటిని మనం పిరమిడ్ అంటామంట. ఉదాహరణకి చూడండి, ఇది మనకి చతుర్భుజాకార పిరమిడ్. చతుర్భుజాకార పిరమిడ్, త్రిభుజాకార పిరమిడ్, ఇది త్రిభుజాకార పిరమిడ్. సో దీని యొక్క సూత్రాలు మనం నేర్చుకుంటే ప్రకృతాల వైశాల్యం ఏమవుతుంది మనకి? ఇక్కడ చూడండి, 1/2 × భూ చుట్టుకొలత ఇంటూ భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది? ప్రకృతలానికి ఇందాల మనం రెండు కలపాలి, ఈసారి ఒకటే కలపాలి. భూ వైశాల్యం, ఒక భూ వైశాల్యం కలిపితే చాలు, ఎందుకంటే పైన లేదు కనుక భూ వైశాల్యం. ఘనపరిమాణం ఏమొస్తుంది ఇక్కడ మనకి? 1/3 భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోండి మనకి పిరమిడ్కి. నెక్స్ట్
ఇప్పుడు మనకి పిరమిడ్లో మనకి మ్యాథమెటిక్స్లో నేర్చుకోవాల్సింది శంకు. శంకు అనేది ఒక పిరమిడ్ అన్నమాట. శంకు గురించి నేర్చుకుందాం. సో శంకు అంటే మనకి ఎలా ఉంటుంది? ఇది ఆరు, ఇది హెచ్, ఇది ఎల్. సో ఈ రెండు కూడా లంబంగా ఉంటాయి. సో మనకి ఒక పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది, మనకి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కూడా అవుతుంది. ఇక్కడ మీకు ఏవైనా రెండు తెలిస్తే మూడోది ఈజీగా కట్టచ్చు. హెచ్ ఎల్ తీస్తే ఆర్ కట్టచ్చు, హెచ్ ఆర్ తెలిస్తే ఎల్ కట్టచ్చు, ఎల్ ఆర్ తెలిస్తే హెచ్ కట్టచ్చు మేడం. సో ఇందులో ఈ మూడిట్లు ఏవైనా మీకు రెండు తెలిస్తే మిగతాది ఈజీగా కట్టచ్చు మేడం. ఇప్పుడు దీనికి కూడా ప్రకృతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, ఘనపరిమాణం ఉంటుంది. సో ప్రకృతల వైశాల్యం పై ఆర్ఎల్, పై ఆర్ఎల్. సో ఏం చెప్పుకున్నాం, భూ వైశాల్యం ఇంటూ భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ఇక్కడ చుట్టుకొలత ఎంత మనకి, టూ పై ఆరు. టూ పై ఆరు అంటే మనకి వన్ బై టెన్ ఇంటూగా రాస్తున్న వన్ బై టెన్ ఇంటూ టూ పై ఆర్ ఇంటూ ఇక్కడ ఎత్తు అనేది ఎల్ అన్నమాట. ఎందుకంటే స్లాంట్ హెడ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, టూ టూ క్యాన్సిల్ అయితే పై ఆర్ఎల్ అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది మనకి, ఈ పై ఆర్ఎల్కి భూ వైశాల్యం కలపాలి. భూ వైశాల్యం ఎంత, పై ఆర్ స్క్వేర్. సో రెండింటిలో పై ఆర్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఎల్ ఆర్ ఎల్ ప్లస్ ఆర్. ఇంకా ఘనపరిమాణం మనకి ఏం నేర్చుకున్నాం, వన్ బై త్రీ ఇంటూ భూ వైశాల్యం ఎంత, పై ఆర్ స్క్వేర్. ఎత్తు ఎంత, హెచ్. సో వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నమాట. సో ఇది శంకు గురించి. ఇంకా మనకి నేర్చుకోవాల్సింది గోళం. గోళం నేర్చుకోవాలి. ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో బిందువులను మనం వృత్తము అంటాం. ఒక తలంలోని ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని వృత్తం అంట. అదే ఒక స్పేస్ అంటే ఒక అంతరాళంలోని, ఒక అంతరాళంలోని స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని మనం గోళం అంటాం. ఒక అంతరాళంలోని సమాన దూరంలో ఉన్న బిందువుల సమితిని మనం ఏమంటాం, గోళం అంటాం. ఓకేనా? అయితే ఈ గోళానికి కూడా మనకి ప్రకృతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, ఘనపరిమాణం ఉంటుందన్నమాట. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక తాడు తీసుకొని ఈ మొత్తం బంతిని అంతా కూడా చుట్టేసి, ఒక బంతి తీసుకొని ఒక తాడు తీసుకున్న బంతి అంతా కూడా తాడుతో చుట్టిస్తే ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ కట్ చేసి, ఇప్పుడు ఆ తాడుని ఒక పొడవైన సరళరేఖగా ఏర్పరిచి నాలుగు సమాన భాగాలుగా, ఆ తాడుని నాలుగు సమాన భాగాలుగా విభజించి ఒక్కొక్క సమాన భాగాన్ని ఒక వృత్తము, ఇంకొక వృత్తము, ఇంకొక వృత్తము, ఇంకొక వృత్తము, అలాగే నాలుగు వృత్తాలుగా ఏర్పరిస్తే ఈ నాలుగు వృత్త వైశాల్యాలు మీరు కనిపెట్టి అవి కలిపినట్లయితే అది ఈ గోళానికి సమానం. అది ఈ గోళం యొక్క సంపూర్ణత వైశాల్యం లేదా ప్రకృతల వైశాల్యానికి సమానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక తాడు తీసుకొని ఒక బంతిని మీరు మొత్తం అంతా చుట్టేసి ఆ తాడుని కట్ చేసి దాన్ని మనం ఒక పొడవాటి సలరేఖ వెంబడిగా పెట్టేసి దాన్ని నాలుగు సమాన భాగాలుగా చేసి ప్రతి సమాన భాగాన్ని నాలుగు వృత్తాలుగా చేస్తే ఆ నాలుగు వృత్త వైశాల్యాలు మీరు కలిపినట్లయితే అప్పుడు మీకు గోళం యొక్క ప్రకృతల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యం వచ్చినట్టే. ఎందుకంటే గోళానికి సంపూర్ణత వైశాల్యము ప్రకృతల వైశాల్యం రెండు ఒకటే. ఎన్ని వృత్తాలు, నాలుగు వృత్తాలు. ఒక వృత్తం వైశాల్యం ఎంత, పయా స్క్వేర్, పయా స్క్వేర్, పయా స్క్వేర్, పయా స్క్వేర్. ఇన్ని మొత్తం నాలుగు పయా స్క్వేర్ కనుక ఫోర్ పయా స్క్వేర్. ఇది ఫార్ములా. ఇక్కడ కూడా ఫోర్ పై ఆర్ స్క్వేర్. ఇంకా ఘనపరిమాణం గుర్తుపెట్టుకోండి. సో ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్, ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్. సో ఈ విధంగా మనం గోళం యొక్క ప్రకృత వైశాల్యం, సంపూర్ణ వైశాల్యం, ఘనపరిమాణం ఈజీగా నేర్చుకున్నాం. అర్ధగోళము నెక్స్ట్. ఒక వృత్తము గోళాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తే దాన్ని అర్ధగోళము అంటారు. ఒక వృత్తము గోళాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తే దాన్ని ఏమంటాము, అర్ధగోళము అంటాము. అంటే మనం ఇంట్లో వాడుకున్న గిన్నెలు ఇవన్నీ కూడా అర్ధగోళాలకు సమానం. సో అర్ధగోళానికి మనకి ప్రకృతల వైశాల్యము గోళంలో సగం ఉంటుంది, అంటే టూ పై ఆర్ స్క్వేర్ ఉంటుంది. మరి సంపూర్ణతల వైశాల్యం ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది, ఇది కూడా సర్కిల్ నానా. ఇదేంటి మనకి సర్కిల్ కనుక ఇంకొక పై ఆర్ స్క్వేర్ యాడ్ చేయాలి కనుక త్రీ పై ఆర్ స్క్వేర్ అవుతుంది. మరి ఘనపరిమాణం సగం ఉంటుంది, ఇందాక మనం నేర్చుకున్న దాంట్లో సగం ఉంటుంది, టూ బై త్రీ పై ఆర్ క్యూబ్. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనం మెన్సరేషన్ యొక్క అన్ని కాన్సెప్ట్, అన్ని ఫార్ములాస్ కూడా. దీనికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది గ్రాండ్ టెస్ట్లు ఇస్తాను. సో గ్రాండ్ టెస్ట్ రాయండి. సో దాన్ని కూడా నేర్చుకుంటూ వాటి యొక్క సొల్యూషన్స్ కూడా వస్తాయి కనుక సో అవి కూడా నేర్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్.